ఏపీలో ప్రజాపాలనను టీడీపీ సర్కారు గాదులికి వదిలేస్తే మరోవైపు ఏకైక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా చిన్న సమస్యను సామాన్య ప్రజానీకం ఎదుర్కొన్నారు అని తెలిస్తే చాలు రాకెట్ వేగం కంటే స్పీడ్ తో వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఆ పార్టీకి చెందిన నేతలు అక్కడ వాలిపోతారు అధికార పక్షాన్ని కడిగి పారేసి ఆ సమస్య తీర్చడంలో తమ వంతు పాత్ర పోషిస్తూ ప్రజల్లో మంచి ఆదరణ పొందుతున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీకి చెందిన నాయకుడు ఎంపీ మిథున్ రెడ్డి మరోసారి తనకే సాధ్యమైన గొప్ప మనసును చాటుకున్నారు కువైట్ దేశంలో ఉంటున్న కడప జిల్లా రాయచోడు నియోజకవర్గానికి చెందిన రామాపురం మండలం చెరువు మందరపల్లి గ్రామానికి చెందిన ఇడ్డగొట్టు వెంకటస్వామి మరణిస్తే సొంత ఖర్చులతో మృతదేహాన్ని ఇండియాకి రప్పించడమే కాకుండా బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాను అని హామీ ఇచ్చి సభాషనిపించుకుంటాడు ఎంపీ మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలను మన్నలను అందుకున్నారు రాష్ట్రంలో నెల్లూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో క్యాన్సర్ సర్టిఫికేట్ కోసం గత కొద్ది రోజులుగా కాలు అరిగిపోయేలా మహిళా టీచర్ తిరుగుతున్నా రాష్ట్రంలో అసలే పరిపాలన అస్తవ్యస్తంగా ఉండటంతో సంబంధిత అధికారులు స్పందించలేదు అయితే తన బదిలీకి నెల ఇరవై మూడవ దగ్గర పడుతుండటంతో బాధితురాలు వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్రెడ్డిని ఫోన్లో ఆశ్రయించింది దీంతో తనకి ఫోన్లో బాధితురాలు చెప్పుకున్న కష్టాన్ని కరిగిపోయిన ఎమ్మెల్యే కోటం రెడ్డి స్పందించి ఉన్న పలంగా నేరుగా పెద్దాస్పత్రికి చేరుకున్నారు దీంతో తను వచ్చేసరికి సంబంధిత అధికారులు లేకపోవడంతో హుటావుటిన ఫోన్ చేయించి పిలిపించి మరీ కేవలం ముప్పై నిమిషాల్లో మహిళకు ఆ క్యాన్సర్ సర్టిఫికేట్ అందేలా చేశారు